చిత్తూరు జిల్లాలో జరిగిన ఇసుక ఆక్రమణలపై సిఐడి విచారణను ప్రారంభించింది. జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారుల నుంచి సంబంధిత ఫైళ్లను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్లు, కాంట్రాక్టర్ల వివరాలను అధికారులు సిఐడి అధికారులకు అందజేశారు. ఈ దస్తాల ఆధారంగా సిఐడి అధికారులు విచారణను ప్రారంభించారు. తొలుత దస్తాలను పరిశీలించి తర్వాత క్షేత్రస్థాయిలో కూడా పర్యటించి నిజానిజాలను నిగ్గుతేల్చనున్నారు. దీంతో జిల్లాలోని ఇసుక అసురులతో వారికి సహకరించిన అధికారుల్లో దడ ప్రారంభమైంది. ఈ కేసులో పలువురు వైసీపీ నాయకుల బండారం బయటపడే అవకాశం ఉంది. అలాగే వారికి సహకరించిన అధికారులు, క్షేత్ర సిబ్బందిపై కూడా వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు విస్తారంగా ఉన్నాయి. ఇందులో ఇసుక భారీగా ఉంది. ఇదే అదునుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పుత్తూరు, చుట్టుపక్కల మండలాల నుంచి రోజుకు 200 లారీల ఇసుక పొరుగు రాష్ట్రానికి తరలివెళ్లడం తీవ్రతకు అద్దం పడుతోంది. నిత్యం ముందస్తు ఒప్పందంతో అక్కడి సిబ్బంది సూచించిన సమయాల్లో ఇసుక వాహనాలు లాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సరిహద్దు దాటిపోయాయి. ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ మన జిల్లాలో ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పటి వరకు రెవెన్యూ సైడ్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం చాలా విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ సెబ్బ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ చాలా వరకు మనం అరెస్ట్ చేయగలిగాం. అరెస్ట్ అంటే తగ్గించగలిగాము. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ వాళ్ళకి షో కాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ క్లియర్, ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగడానికి అసలు ఆస్కారమే లేదు. సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఎవరన్నా ఏదైనా అధికారులు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది చెప్పదలుచుకున్నాను. చిత్తూరు జిల్లాలో చిన్న పెద్ద కలిపి మొత్తం 114 ఇసుక రేవులను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో మాత్రమే స్థానిక అవసరాలకు ఉచితంగా తెచ్చుకోవచ్చు. ఒక మీటర్కు మించి తవ్వకూడదన్న ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఉచితమనే ప్రకటనను అవకాశంగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. కొందరు ఇసుక మేటలకు రహదారులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో సుప్రీంకోర్టు జిల్లా అధికారుల నుంచి నివేదికను కోరింది. కొందరు అధికారులు సుప్రీంకోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. 2 రోజుల క్రిందట జరిగిన విలేకరుల సమావేశంలో కొత్తగా ఒక డంపును కనుగొన్నట్లుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు 74 ట్రాక్టర్స్ ను సీజ్ చేశారు. పోలీసులు 14 కేసులను నమోదు చేసి 7 లారీలు, 2 జేసీబీలను సీజ్ చేశారు. ఈ విషయాలను పరిశీలిస్తే జిల్లాలో ఇంకా అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమార్కులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. అయితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించబోమని తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు. మనం స్టాక్ పాయింట్స్ పెట్టాము, అక్కడ పోలీస్, రెవెన్యూ, ఎస్సీబీ, మైనింగ్ ఈ అధికారులు అక్కడ ఉండి యాక్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్గా ఫాలో అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందే స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పేపర్స్, బండి ఏదైతే వాహనం ఉంటుందో వాహనం సంబంధించిన ఇండెంట్ పేపరు, తర్వాత టైము, స్లాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది.